అయితే ఇగో మన బైంస ప్రాంతంలో ఉన్నటువంటి మార్కెట్ యాడు అదే మన బైంస మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు గారు ఉపాధ్యక్షులు మన జేకే పటేల్ గారు చరిత్రను సృష్టించాలన్న మాట అవును గదందయ్య అని అనుకుంటున్నారా ఇగో వాళ్ళు ఎన్నికైన 5 నెలల లోపే దాదాపు 7 కోట్ల 77 లక్షల రూపాయలను ప్రభుత్వం ద్వారా ఇగో మన మార్కెట్ కమిటీకు మంజూరు చేపించాలన్న మాట ఇక బైంస ప్రాంతం గట్లన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గోదాములు కావచ్చు మార్కెట్ యార్డులు కావచ్చు అదే విధంగా మన రైతులకు సంబంధించినటువంటి ఎక్కడైతే ప్రదేశాలు ఉంటాయో వాటన్నిటి కోసం ఇవ్వగల ఇవో 7 కోట్ల 77 లక్షల రూపాయలు గవర్నమెంట్ ద్వారా కేవలం 5 నెలల్లో ఇవో మంజూరు చేపించాలన్నమాట దాదాపు 40 సంవత్సరాల్లో ఎవ్వరు చేయని పని 5 నెలల్లోనే మన రాజేష్ బాబు గారు చేసి చూపెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నమాట ఇప్పుడు శుక్రవారం రోజు తెలంగాణ ప్రభుత్వము ఇంకా కూడా బైంస మార్కెట్ కమిటీకి 5 కోట్ల 22 లక్షల రూపాయలను 7 పనుల కోసం మంజూరు చేయడం జరిగింది దాంట్లో ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా బైంస మార్కెట్ పరిధిలోని 4 మండలాలలో ఉన్నట్టు నిర్మించబడ్డటువంటి నబార్డ్ గోదాములు కావచ్చు విలేజ్ గోదాములు కావచ్చు అక్కడ నిర్మాణం గోదాము నిర్మాణం జరిగింది కానీ అక్కడ వాహనాలు రాకపోకకు తర్వాత కాంపౌండ్ వాల్ లేక మోటరేబుల్ రోడ్స్ లేక కొద్ది ఇబ్బందులు పడ్డటువంటి రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఫస్ట్ పని ఏంటంటే బోసి విలేజ్ లో విలేజ్ గోదాం కు కాంపౌండ్ వాల్ మరియు గ్రావెల్ నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు వచ్చింది అలాగే రెండవ పని బెల్తరడ గ్రామంలోని విలేజ్ గోడౌన్ కి కాంపౌండ్ వాల్ మరియు గ్రావెలింగ్ కోసం 60 లక్షల రూపాయలు అలాగే కామోల్ గ్రామస్తుల చిరకాల కోరిక అయినటువంటి కామోల్ విలేజ్ గోడౌన్ కి సిసి రోడ్డు కాంపౌండ్ వాలు నిర్మించుటకు 79 లక్షలు అలాగే ముదోల్లోని నాబార్డ్ గోదాం కి రైతుల వాహనాలు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్న దృష్టిలో అక్కడ సిసి రోడ్డు మరియు మిగిలి ఉన్న కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 1 కోటి 1 లక్ష రూపాయలు మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి అలాగే మాటగాం గోదాంలో వాహనాలు రాకపోకకు చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ గోదాంకు సిసి రోడ్డు మరియు కాంపౌండ్ వాల్ కోసం 1 కోటి 38 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా మంజూరైంది అలాగే తానూర్ గ్రామంలో ఉన్నటువంటి నబార్డ్ గోదాంలో కాంపౌండ్ వాల్ మరియు గ్రావెలింగ్ చేయడానికి 85 లక్షల రూపాయలు అలాగే భైసా గాంధీ గంజీ ఎంట్రెన్స్ లో చాలా చక్కటి లుక్ రావడానికి ఎడ్ల బండి రైతుతో కూడినటువంటి ఎడ్ల బండి లోగో నిర్మించుటకు 9 లక్షల రూపాయలు ఇలా మొత్తం 7 పనులకు 5 కోట్ల 22 లక్షలతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైసా మార్కెట్ కమిటీకి మంజూరు చేయడం జరిగింది 7 అభివృద్ధి పనులు ప్రభుత్వం ద్వారా మంజూరైనవి చాలా శుభదినం ఇది తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ అయినటువంటి బైంస కూడా ఒకటి వరంగల్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం తర్వాత స్థానంలో ఉన్నటువంటి బైంస గత 6 సంవత్సరాల నుంచి ఎలాంటి శాంక్షన్స్ లేకపోవడం వలన ఇక్కడ ఉన్న రైతులకు వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అలాగే మార్కెట్ కూడా ఆదాయం సమకూర్చడంలో కూడా ఇబ్బంది వచ్చింది ఈ ఇబ్బందుల దృష్ట్యా నూతన పాలక వర్గం ఏర్పడి నేను చైర్మన్గా జేకే పటేల్ గారు వైస్ చైర్మన్గా నాగేష్ పటేల్ గారు
వ్యాపార ప్రతినిధిగా పాలకవర్గ సభ్యులుగా ఉంటూ ఇంకా ఇతరత్ర మొత్తం పాలకవర్గ సభ్యుల సహకారంతో మేమందరం కూడా గత 5-6 సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ పనులు మంజూరు కాలేదో దాని మీద తీవ్రంగా చర్చించి కూలంకషంగా ప్రతి విషయాన్ని ఏది అవసరం బైస మార్కెట్ కమిటీకి అని చెప్పి మేము ప్రభుత్వానికి మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ద్వారా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. మొదట 2022-23 సంబంధించినటువంటి పనులను 2,30,00,000తో మంజూరు తెచ్చుకున్నాం. అవి టెండర్ అయి మొన్ననే ప్రారంభోత్సవం కూడా